చినశంకరపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు బహుభాషా కోవిదుడు, భారతదేశ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకానికి ఆయన పేరు పెట్టాలని, అదేవిధంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేదని, ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని వారు గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడు కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, చినశంకరంపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మోహన్ నాయక్, రవిచందు నాయక్, ఉదయ్ కుమార్, శంభు నీరజ్ కుమార్ గౌడ్, ముల్కల రాములు, మల్కా పోచయ్య, నంద్యాల శ్రీనివాస్, వెంకటేశం, చాకలి స్వామి, అశోక్, అక్బర్ పాల్గొన్నారు. నేడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 100వ జన్మదినం కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి మా పిసిసి ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండలంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి మరి భారతదేశానికి పాలించినటువంటి నాయకుడు, మరి అప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు అసలు పార్లమెంట్లో ఉండాల్సిన మెజార్టీ లేకున్నా కానీ అపర చాణక్యునిగా ప్రసిద్ధి చెంది 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి భారతదేశం ఆయన ప్రధాని ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉండే, ఆర్థిక పరిస్థితుల్లో పూర్తిగా దిగజారిపోయి ఉండే, కూడుకొని పోయి ఉండే అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశాన్ని మరి ఆర్థిక పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు మేము ఫోటో పెట్టి పూలమాలలు అర్పించి మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు చేసిన, మన తెలంగాణ నుంచి తెలుగువాడు కాబట్టి ప్రధానిగా చేయడం ముందు మన తెలుగు ప్రజల గౌరవం కాబట్టి ఆయన చేసిన మంచి పనులకు ఈరోజు దేశం మొత్తం యావత్ ఈరోజు గుర్తు చేసుకుంటుంది. కాబట్టి ఆయనకు మన అన్నగారు రైతు మంది పేరు కానీ ఆయనకి ఏదైనా పెట్టి మంచి చేయాలని కోరుతున్నాను.